ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అనతి కాలంలోనే లక్షలాది అభిమానుల చేత అభిమానాన్ని పొంది, ఆదరణ పొంది ఒక మైల్ స్టోన్ని చేరుకుంది మన సిటీవీ. ఇవాళ మన సిటీవీ ఒక కొత్త వినూత్నమైన కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసిందండి. అదే జనంలో మనం. ఆల్రెడీ ఈ టైటిల్ వినగానే మీకు ఈ కార్యక్రమంలో ఏం మనం డిస్కస్ చేయబోతున్నాము అని ఒక కొంచెం ఆలోచన వచ్చి ఉంటుంది. సమాజంలో మనం ఎక్కడ ఉన్నాం అంటే ఒక ఊరు, దేశం, రాష్ట్రం కాదండి. మన చుట్టూ ఉన్న ఒక 100 మందిలో మనం ఉన్నామని అంటే మనం ఎంతమందికి ఉపయోగపడుతున్నాం, మనకు తెలిసిన మంచిని ఎంతమందికి మనం అందిస్తున్నాం, ఇలాంటి విశేషాలు. అయితే ఈ జనంలో మనం అనే కొత్త కార్యక్రమంలో మనం చర్చించుకోబోయే విషయాలు ఏంటి అని అంటే, సమాజంలో నిత్య జీవితంలో మనకి మన చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న పొరపాట్లు మనం ఏదైనా చేస్తున్నామా, అందువల్ల మనకి ఊహించలేని మార్పులు మరియు ఊహించలేని పరిణామాలు మన జీవితాల్లో ఏమైనా జరుగుతున్నాయా, ఇలాంటివి మనం ముందు ముందు ఎపిసోడ్స్లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ ఈ కార్యక్రమంలో మన మొట్టమొదటి టాపిక్ ఏంటి అని అంటే అజాగ్రత్త. అది కూడా ఒక్క క్షణంలోనే. ఆ ఒక్క క్షణంలో మనం తీసుకునే జాగ్రత్త ఎంతో మనకి ఫలితాన్ని ఇస్తుంది జీవితంలో. అదే అజాగ్రత్త తీసుకుంటే మనం ఎదురు చూడని మార్పులు మన జీవితాల్లో సంభవిస్తాయి. ఈ విషయాలని గురించి మనతో చర్చించడానికి చంద్రజామ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ఈ చర్చని వినడానికి సిద్ధంగా ఉండండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నారు అని అంటే, ఈ కొత్త అంశాన్ని మీరు వినాలి అనుకుంటున్నారని అంటే వెంటనే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఆల్ అనే ఆప్షన్ని మాత్రమే యాక్టివేషన్లో పెట్టుకోండి. మన సిటీవీ ఇంకొక కొత్త అడుగు ముందుకు వేసి ఈ జన్మలో మనం కార్యక్రమంలో మీ ముందుకు వచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని మరియు ఈ శీర్షికని కూడా ఎంతగానో ఆదరించాలని ఇంకొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం విషయంలోకి వెళ్ళిపోదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. అమ్మా జన్మలో మనం కార్యక్రమానికి స్వాగతం అండి. మీకు కూడా చాలా సంతోషం అమ్మా. అమ్మ చెప్పండి, మనం ఒక్కొక్కసారి క్షణం పాటు మనం ఈ జాగ్రత్త తీసుకొని ఉంటుంటే అయ్యో బాగుండేదే అని అనిపించే సంఘటనలు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి సమాజంలో. అవునమ్మా. అసలు అది దేనికి కారణం అంటారు? ఆ ఒక్క క్షణం మనం జాగ్రత్త వహించాలి అని అంటే మనం ఏం చేయాలంటారు? ఒకసారి మీ వివరణ ఇవ్వండి. తప్పకుండా అమ్మా. సిటీవీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మనం నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి మరొక శీర్షిక జనంలో మనం ఈ కార్యక్రమానికి మీ అందరికీ సాదర హృదయపూర్వక స్వాగతం అండి. ఇందులో మనం చర్చించుకునేది మనలో మన విషయాలే. జనంలో మనం, మనతోనే జనం, ఏదైనా ఒకటే కదండి. అందరితో కలిసి అడుగులు వేసినప్పుడే ఆ ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది. వేరువేరుగా నడవాలి, విడివిడిగా నడవాలి అని అనుకున్నప్పుడు కష్టభరితం అయిపోతుంది. అలా కాకుండా మన జనంలో మనం కూడా ఉన్నాం కాబట్టి మన జనంలో మనతో పాటు ఉన్న మనంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి సమస్యలతో మనం నడుస్తున్నాము అనేది ఒకసారి చర్చించుకోవడానికి, మంచి చెడుల గురించి ఒకసారి సమీక్షించుకోవడానికే ఈ కార్యక్రమం అండి. కనుక ఈ కొత్త కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఆదరిస్తారని, మీ సిటీవీని ఎప్పటిలాగే ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో నేను చెప్పే అంశాలు ఎవరిని గాయపరచడానికి కానీ, కించపరచడానికి కానీ, పాయింట్అవుట్ చేసి చూపించడానికి కానీ కాదండి. అన్నింటికంటే విలువైనటువంటి, అత్యంత అమూల్యమైన ప్రాణాన్ని, జీవితాన్ని, సామాజిక జీవితాన్ని, సామాజిక భద్రతని మరొక్కసారి మనం, మనల్ని మనం చెక్ చేసుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమం ఉపయోగపడాలని నా ఉద్దేశం అండి. అంచేత మీరు కూడా ఇందులో టాపిక్స్ని పాజిటివ్గా తీసుకొని, సాధ్యమైనంత వరకు ఏదైనా మీకు అనుకూలమైన అంశాలు కనుక మనం చర్చించుకున్నట్లయితే వాటిని మీరు సరిచేసుకుంటారని, ఇంకా మీరు దేని గురించి వినాలనుకుంటున్నారో మీ కామెంట్స్ రూపంలో మన కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని,
అలాగే మన వీడియోని చూడగానే ఒక లైక్ చేస్తారని ఈ కార్యక్రమాన్ని కూడా నిజంగానే లైక్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇంకా ఆలస్యం ఎందుకండి జనంలో మనం కొత్త టాపిక్లోకి కొత్త శీర్షికలోకి అడుగు పెట్టేద్దామండి మనం ఛానల్ ప్రారంభించి సంవత్సరం కాబోతున్నటువంటి ఈ తరుణంలో ఇంకా అనేక రకాల సంప్రదాయ సంస్కృతి సంబంధ విశేషాలతో పాటు మనం జనాన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టి లేము జనంతోనే మనం జనంలోనే మనం మనలోనే మనతోనే జనం అన్న ఉద్దేశాన్ని సిటీవీ మరొక్కసారి ప్రస్ఫుటంగా తెలియజేయటం కోసమే ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందండి సో ఇంకా ఆలస్యం ఎందుకండి లెట్ అస్ స్టార్ట్ జనంలో మనం ఎటువంటి టాపిక్తో మనం వస్తున్నాము అంటే ఇవాళ ఒక్క క్షణం అజాగ్రత్తతో పండులాంటి జీవితాలు మట్టిపాలైపోతున్నాయి ఎంతోమంది కన్న తల్లిదండ్రులకి కడుపు కోతను మిగులుస్తున్నాయి ఎంతోమంది భార్యలకు కన్నీటిమయం చేసేస్తున్నాయి ఇటువంటి పరిస్థితులు ఎందుకు మనం తెచ్చుకుంటున్నాము ఎవరు కోరి తెచ్చుకోరు కానీ అరెప్పపాటు అజాగ్రత్త జీవితాన్ని శాశ్వతంగా చీకటిమయం చేసేస్తోంది అందువల్ల దానికి దారితీసే పరిస్థితులు ఏంటి మనం ఏమాత్రమైనా తీసుకోవాల్సిన చిన్నపాటి జాగ్రత్తలు ఏంటి అనేది మాట్లాడుకోబోతున్నామండి సో మంచి కార్యక్రమంలోకి మీ అందరికీ కూడా జనంలో మనంలోకి స్వాగతం అండి ఇప్పుడు మీరు అంటున్న విధంగా ఒక్క క్షణం అజాగ్రత్తతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి నరకయాతనతో కూడిన హింసను అనుభవిస్తూ గాల్లో కలిసిపోతున్నాయి కొన్ని కొన్నిసార్లు వార్తలు చూస్తూ ఉన్నా తర్వాత చేతిలో అరచేతిలోనే వైకుంఠ ప్రపంచాన్ని కళ్ళు తెరిచి చూపిస్తున్నటువంటి సెల్ ఫోన్లు అందులో చూస్తూ ఉన్నా వార్తలు చూస్తూ ఉన్నా టీవీల్లో చూస్తూ ఉన్నా ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే గుండె పిండేసినట్టుగా ఉంటుంది ఎందుకు అనంటే పండులాంటి జీవితాలు నిండు నూరేళ్ళు పచ్చగా ఉండవలసినటువంటి బ్రతుకులు ఒక్క క్షణంలో 100 మంది కాదు కొన్ని లక్షల కళ్ళు చూసి జాలిపడే విధంగా త్రుంచివేయబడుతున్నాయి త్రుంచేసుకుంటున్నారు అది ఎందుకు అలాగ చేస్తున్నారు నిజంగా ఎవరెవరి మధ్య ప్రమాదాలు జరుగుతున్నాయి ఆలోచిస్తే బాగా చదువుకున్న వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ కంప్లీట్లీ సొసైటీలో ఎమ్మెర్స్ అయి తిరుగుతున్న పీపుల్ మధ్యనే ఇవి జరుగుతున్నాయండి నిజంగా చదువుకొని వాళ్ళు పల్లెటూరు వాళ్ళు తర్వాత పల్లెటూరు వాళ్ళని మనం అనుకుంటున్న వాళ్ళు అలా చేయట్లేదు మొన్ననే ఒక రీసెంట్గా ఒక ప్రమాదాన్ని వార్తల్లో చూసాం నేను చూశాను అందరం చూసాం మనందరం చూసాం నేను కూడా చూశాను అందులో ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉన్న ఒక విద్యార్థిని దిగబోయి జారి రైలుకి ప్లాట్ఫామ్కి మధ్యలో ఇరుక్కుపోయింది ఇరుక్కుపోయి కొన్ని గంటల ఇబ్బందికరమైనటువంటి నరకయాతన తర్వాత ఆమె జీవితాన్ని ఛాలెంజ్చడం జరిగింది ఏమిటి దౌర్భాగ్యం ఆగిన తర్వాత దిగితే తొందరని ఒక క్షణం నిరోధించుకుంటే తనని తొందర పెట్టిన పరిస్థితుల్ని కొద్దిగా అంచనా వేసుకొని ఒక్క అడుగు వెనక్కి వేసుకొని ఉండగలిగితే ఆమె జీవితం ఈనాడు మన మధ్య ఉండేది ఆ తల్లిదండ్రులకి ఆ కడుపు కోత ఉండేది కాదు ఆ అమ్మాయి జీవితం భయానకంగా ముగిసిపోయేది కాదు వార్తల్లో మృదురాలిగా ఉండిపోయేది కాదు ఇలా ఎందుకు జరుగుతోంది ఒక్క క్షణం మనం ఆగలేమా బోలెడంత లగేజ్ పెట్టుకుని వచ్చినటువంటి ఒక చదువురాని వ్యక్తి వెనకాలే ఆగి ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడు రైలు పూర్తిగా ఆగుతుందా దిగుదామని కానీ బ్రహ్మాండంగా చదువుకున్న వ్యక్తి ఇంకా ప్లాట్ఫామ్ రాకుండానే కమ్మీలు పట్టుకొని అలా చూస్తూ ఉండి కాస్త స్లోడౌన్ అవగానే దూకేస్తూ ఉంటారు ఎందుకు ఆ తొందర దానివల్ల అలా చేసే వాళ్ళందరూ సోదర సోదరీమణులు పిల్లలు అందరూ కూడా ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే ఇంట్లో ఆ రకమైనటువంటి కన్నీటి వరద ఉండదండి మీ ఇంట్లో వాళ్ళని ఒక క్షణం తలుచుకోండి అలా ఉండేటప్పుడు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ఒక క్షణం తలుచుకోండి మీరు సమాజం కోసం తలుచుకోవద్దు అలా తలుచుకోగలిగితే మాత్రం ఆ పని చేయరండి ఇక్కడ ఎవరు చదువుకున్న వాళ్ళు ఎవరు చదువుకోని వాళ్ళు ఎంతో భవిష్యత్తుకి ఆశపడి బంగారు భవిష్యత్తు నిర్మించుకోవాలని ఇంట్లో వాళ్ళ చేత ఆస్తులు కూడా ఇంట్లో వాళ్ళు ఆస్తులు కూడా అమ్మి పిల్లల్ని చదివిస్తూ ఉంటారు ఒక్క క్షణం అజాగ్రత్తలో పండులాంటి జీవితాలు మట్టిలో కలిసిపోతున్నాయి అంతే ఇంకా చూడవలసిన అవసరం లేదు పాపం వాళ్ళకు కూడా ఎంత నరకయాతన అమ్మాయి అనుభవించి ఉండాలి
తర్వాత కూడా ఒకరోజు చూశాను ఇద్దరు ఆడవాళ్ళు వెళ్తూ వెళ్తూ ఆ పరిగెడుతున్న రైలుతో పాటు వీళ్ళు కూడా పరిగెడుతున్నారు పరిగెడుతూ పడిపోతే అక్కడ ఉన్న జనాలు ఒక్కసారి స్పందించి వాళ్ళని లాగారు సీసీటీవీ ఫుటేజ్లో అది బయటకు వచ్చింది అది ఎందుకు ఆ తొందర రైలు వెళ్ళిపోతుందేమో అన్న భయం ఉంటే రైలు రావడానికి అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి రైలు కోసం ఎదురు చూడడం మన పాత అలవాటు అలా ఎదురు చూడండి రైలు కోసం ఎదురు చూసినందువల్ల మన జీవితం నిలబడుతుందే తప్ప పడిపోదు తర్వాత రైలు ఎంత దగ్గరగా వస్తుందో తెలియకుండా నిలబడటం ఇలాంటి చిన్న చిన్నవి చిన్న పిల్లలకు మనం నేర్పే జాగృతలు మనమే పాటించకపోతే మన మీద ఆధారపడ్డ కుటుంబాలు ఏమైపోవాలి ఒకసారి ఆలోచించండి ఇటువంటి అజాగృత వల్ల జీవితాంతం ఆ కుటుంబాలు ఏడుస్తూనే ఉంటాయి అనుకుంటారు మరకు సహజం కొన్నాళ్ళకి ఆళ్ళే మర్చి ఎవరు మర్చిపోతారండి నా మాసాలు మోసి కని పెంచిన తల్లి ఆ మధ్యలో పోగొట్టుకున్న బిడ్డని మర్చిపోతుందా ఎలా మర్చిపోతుంది మర్చిపోదు ఒక మానని మచ్చలాగా మిగిలిపోతుంది మనసులో ఆ పిల్ల ఉండుంటే ఇంత బాగుండేది ఆ పిల్లకు ఉండుంటే ఇలా పెళ్లి చేసి ఉండేవాళ్ళని నా కూతురే కనుక బతికుంటే ఇలా చేసి ఉండేవాళ్ళని నా కూతురే బతికుంటే ఈ పాటికి ఇంత వయసు అయ్యి ఉండేది ఆ తల్లి మరణించే వరకు ఆ పిల్లని గుర్తు చేసుకునే ఉంటుంది ఎవరు మర్చిపోరండి అలా అందువల్ల ఏంటంటే నా విన్నపం మన వేదిక తరపున మన మొట్టమొదటి కార్యక్రమం కదా ఇది ఈ వేదిక తరపున నేను అందరికీ చేస్తున్నటువంటి సవినయ విజ్ఞప్తి ఏంటంటే కాలం మన చేతిలో లేదు మన చేతిలో ఉండదు క్షణం తరువాత భవిష్యత్తు మనకు తెలియదు క్షణం తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు మనకు తెలిసిందల్లా వర్తమాన జీవితం అంటే ఇప్పుడు ఈ క్షణం ఇది ఈ క్షణాన్ని మీరు పోగొట్టుకోకండి పోగొట్టుకోకండి ఇన్ ద సెన్స్ సెన్స్తో ఉండండి రైలు వస్తుంది రైలు వచ్చింది ఇంకా దిగాలి స్టేషన్ వచ్చింది సెల్ ఫోన్స్ దయచేసి దాచండి బ్యాగ్లో పెట్టేసుకోండి ఇంకా డెస్టినేషన్ చేరుతున్నారనగా సెల్ ఫోన్స్ బ్యాగ్లో పెట్టేసుకోండి పెట్టేసుకొని ఒక్క క్షణం ఎందుకంటే కొన్ని స్టేషన్స్లో రైళ్ళు ఆగవు చాలా త్వరగా వెళ్ళిపోతూ ఉంటాయి అటువంటప్పుడు ముందే మీరు చేరి సెల్ ఫోన్ బంద్ చేసి సేఫ్గా ఎలా దిగగలం అనే దాని మీద మీ దృష్టి కనుక పెట్టినట్లయితే సగం ప్రమాదాలు నివారించబడతాయి ఎందుకంటే ఇంట్లో వాళ్ళతోనో స్నేహితులతోనో సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ అలా చూస్తూ 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 స్టాప్ రాగానే గబగబా దిగే ప్రయత్నం వెనకాతల వాళ్ళకి తోపివ్వాలనేటటువంటి సివిక్ సెన్స్ తోస్తూ ఉంటుంది ఒకవైపు ఇంకా ఉన్నారు దిగడానికని ఇవన్నీ ఉంటాయి కాబట్టి దయచేసి ఒక చేతిని హెల్డప్ చేయకండి హోల్డ్ చేయకండి మీకున్నది రెండు చేతులు ఉన్నది ఒకటి మీకు ఒకటి పక్క వాళ్ళకి అంచేత ఒక చెయ్యిని హెల్ప్ కోసం ఉపయోగించే చేతిని ఏమో ఖాళీగా ఉంచి మీకోసం ఉంచుకున్న చేతిని సెల్ ఫోన్తో పెట్టుకుంటున్నారు జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లోనూ కాకుండా ఆ దిగే ఒకటిన్నర నిమిషం మీకోసం ఉపయోగించుకోండి మీ కుటుంబం అంతా బాగుంటుంది అట్లాగే ఎక్కాలి అని అనుకున్నప్పుడు రైలు వచ్చేస్తోంది అన్నప్పుడే ప్లాట్ఫామ్ గురించి వివరాలు తెలుసుకుని ముందే అక్కడ చేరి ఉండండి చేరి ఉండి కొన్ని కొన్ని సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్స్ తర్వాత జనరల్ కంపార్ట్మెంట్స్ స్లీపర్ క్లాసుల్లోనూ విపరీతమైన లగేజ్ ఎక్కుతూ ఉంటారు మీకు లగేజ్ తక్కువ ఉండొచ్చు ఎక్కేద్దాంలే వాళ్ళు వెళ్తున్నారు కదా అని జాగ్రత్త పడకవద్దని నేను చెప్పను మీరు జాగ్రత్త పడినా పడకపోయినా ఏం చేసినా మీ కుటుంబాన్ని జ్ఞాపకం పెట్టుకోండి ఆ రైలు మిస్ అయితే డబ్బులు పోతాయి తప్ప ప్రాణాలు పోవు అలాగే మీరు ఎక్కగలిగితే ఏ పెట్టులో ఎక్కినా పర్వాలేదు ఏం పీక తీసేయరు కంపార్ట్మెంట్లో మరో దాంట్లో ఎక్కిందిలో దిగిపోవడానికి ఎవరు ఏమీ అనరు మీరు ఏ డబ్బు కట్టక్కర్లేదు తర్వాత మీకు అనుకున్నది మీరు ఎస్త్రీలో ఎక్కాలి మీరు అనుకుని మీరు వెళ్ళేటప్పటికీ ఆటో లేట్ అయింది బస్సు లేట్ అయింది ఏదో లేట్ అయింది కన్వేయన్స్ లేట్ అయింది మీరు బ్రిడ్జ్ దిగడం లేట్ అయింది మీరు ఎస్టెన్లో దిగారు మీరు ఎస్త్రీకి వెళ్ళాలి పరిగెట్టుకుంటూ వెళ్ళకండి ఎస్టెన్లో ఎక్కేయండి ఎస్టెన్లో ఎక్కేస్తే ఎవరు మిమ్మల్ని ఏమీ అనరు అందులోంచి ఏం తోసేయరు ఆ తర్వాత అలా లోపల నుంచి అలా అలా జాగ్రత్తగా చూసుకుంటూ మీ డెస్టినేషన్కి మీరు వెళ్ళిపోవచ్చు మీ బెత్తకు మీరు వెళ్ళిపోవచ్చు అలాగే కుదరలేదండి ఫస్ట్ క్లాస్లో ఎక్కేశారు పైన వేసేస్తారు కదా ఆ టీసీని కాస్త బతిమాలుకుంటే తదుపరి వచ్చే స్టేషన్లో దిగి మీరు మీ దాంట్లోకి ఎక్కేయచ్చు అక్కడ మీకు జనాలు ఉంటారు కదా ప్రాణం అన్నింటికంటే విలువైంది ఎందుకంటే బ్రతికి ఉంటేనే మీరు తర్వాత ఏమైనా చేయగలుగుతారు అది నేను మీకు చెప్పనవసరం లేదు
కానీ ఇటువంటి పరపాట్లు చేయకండి, ఇటువంటి తందరపాటు పనులు చేయకండి, ఇటువంటి తొందర నిర్ణయాలు తీసుకోకండి, తొందరలో ప్రయాణాల్లో అపశృతుల్లో మీ జీవితాలను పోగొట్టుకోకండి. అది మాత్రం ఖచ్చితం. మనకు సంబంధించినంతవరకు మనం మెట్లెక్కి దిగి మన ప్లాట్ఫామ్కి మన భోగి దగ్గరికి మనం వెళ్ళేటప్పటికి అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఎక్కగలిగితేనే ఎక్కండి, అందరికీ తెలియదు అవన్నీ. అంతే కదమ్మా, పాపం చీరలు కట్టుకుని బ్యాగులు పట్టుకుని మన ఇద్దరు ఆడవాళ్ళని చూశాను నేను అందులో ఒక ఫుటేజ్లో. అందులో చూస్తే అది నెట్లో పెట్టారు, చూస్తే పాపం పడిపోయింది ఆవిడ. అందరూ ఎక్కలేరు, అందరూ సూపర్ ఉమెన్స్ కారు. సినిమాల్లో జరిగినట్టు అక్కడ జరగవండి. సినిమాల్లోని రైలు అలా వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు ఇలా పట్టుకొని ఇలా ఎక్కేసినట్టు అవతల వాళ్ళు ఇలా చెయ్యి ఇచ్చినట్టు చూపిస్తారు. నిజ జీవితంలో ఎవరూ చేతులు ఇవ్వరండి. అంచేత అటువంటి ప్రమాదకరమైన ఫీట్స్లోకి వెళ్ళకండి. మీ కుటుంబాన్ని మీరు జాగ్రత్త చేసుకోండి. మీ చుట్టూ జనం మీ గురించి మాట్లాడుకునే స్థితి తీసుకురాకండి. అనవసరంగా మీ కుటుంబాలు రోడ్డున పడతాయి. అందువల్ల ఈ సోదరి ఇచ్చే సలహా ఒక్కటే, మిమ్మల్ని మీరు అంచనా వేసుకుని మన కెపాసిటీ ఎంతవరకు, ఏ స్పీడ్లో మనం పరిగెత్తగలుగుతాం, ఏ స్పీడ్లో మనం వెళ్ళగలుగుతాం, ఏ స్పీడ్లో దిగగలుగుతాం, ఏ స్పీడ్లో ఉండగలుగుతాం అన్నది చూసుకుని మీరు జర్నీస్లో కొంచెం జాగ్రత్త పడితే, ఇఫ్ రోడ్డు దాటేటప్పుడు కూడా క్రాస్ చేసేటప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తగా సెల్ ఫోన్ని బ్యాగ్లో పెట్టి మరీ చేయండి అమ్మా. చేయడం వల్ల మీకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు సెల్ ఫోన్ వాడడం తర్వాత రోజంతా వాడుకోండి. కానీ ప్రమాదకర పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు, అంటే జర్నీస్లో ఉన్నప్పుడు, ఎడ్జ్కి వచ్చినప్పుడు, చిట్ట చివరికి వచ్చినప్పుడు, ఇంకా దిగిపోతాం అనుకున్నప్పుడు ఆ సెల్ ఫోన్ తీసి బ్యాగ్లో పెట్టుకుని అప్పుడు మీరు వెళ్ళారంటే మీకు ఏ కంగారు ఉండదు. ఏం మునిగిపోతుంది, 2 నిమిషాలు మాట్లాడితే ఏమీ మునిగిపోదు. ప్లాట్ఫామ్లో కూర్చొని సేఫ్గా సేఫెస్ట్ ప్లేస్లో కూర్చొని కూల్ డ్రింక్ తాగుతూ గంట మాట్లాడుకోండి. ఎవరు వద్దంటారు? మీ తల్లిదండ్రులు వద్దనరు, ఏమీ వద్దను. మన టైమే పర్మిట్ చేయదు. కనుక మన జీవితాలను మనమే నరకకూపంలోకి నెట్టుకొని ఈ రకమైన స్పీడ్ వల్ల తెలియకుండానే మన జీవితాలని ధ్వంసం చేసుకొని కన్నవాళ్ళకి, కట్టుకున్న వాళ్ళకి, పెళ్ళైతే కట్టుకున్న వాళ్ళకి, కాకపోతే కన్నవాళ్ళకి, అయినా సరే కన్నవాళ్ళకే, అందరికీ మనల్ని కన్నవాళ్ళకి, మనం కన్నవాళ్ళకి కూడా కన్నీళ్ళు మిగులుస్తున్నాం చాలా సందర్భాల్లో. అంటూ అటువంటి పద్ధతుల్లో ఉన్నవాళ్ళు ఎన్నో చూస్తున్నాం గనక మన వంతు ఏం చేయగలం అంటే మన వంతు అంతే చేయగలమండి. జాగ్రత్త పడడం ఒక్కటే మనది. తరువాత క్షణం మనకి తెలీదు, ఇంతకు ముందుని మార్చలేము. ఈ వర్తమానంలో మాత్రమే మనం బతుకుతున్నాం, ఇదే మనకు నిజం. కాబట్టి మన మీద ఆధారపడ్డ కుటుంబాన్ని ఒక్క క్షణం తలుచుకుని ఇంకా సేపట్లో గమ్యస్థానం చేరుతాం అనుకున్నప్పుడు సెల్ ఫోన్స్ అన్నీ లోపల పెట్టుకొని మీరు మీ కుటుంబాన్ని తలుచుకొని మీరు ప్రశాంతంగా ఉండగలిగితే ఒక్క ప్రమాదం కూడా, ఇటువంటివి జరగవు, ఇటువంటి అనర్థాలు జరగవు. చదువుతున్నటువంటి వాళ్ళు నా పిల్లలతో సమానం. ఆ వయసు వాళ్ళు 20 ఏసేళ్ళ వాళ్ళు, 25 ఏసేళ్ళ వాళ్ళు, బోల్డ్ అంత భవిష్యత్తు ఉన్న వాళ్ళు నాశనం అయిపోతున్నారు. ఇది మాత్రం ఈ జాగ్రత్తని గుర్తుపెట్టుకొని గమ్యస్థానం చేరేలోపు సెల్ ఫోన్ లోపల పెట్టేసుకోండి. తిరిగి బండి దిగి మీరు ఎక్కడో దగ్గర సేఫ్గా ఉన్న తర్వాత ఆన్ చేసి మీ వాళ్ళతో మాట్లాడుకోండి. అంతేగాని అది చెయ్యక చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మాట్లాడుతూ మర్చిపోతాం, మర్చిపోతే అనుకోకుండా స్టాప్ వచ్చేస్తుంది. బస్సు అయినా సరే దిగక తప్పదు, స్టాప్ వచ్చేస్తుంది, ఈలోపు బ్యాగులు జారిపోతూ ఉంటాయి. ఈలోపు పెట్టేసుకుని చేసేసుకొని బ్యాగులో సెల్ ఫోన్ పెట్టుకునే సందు కూడా ఉండదు. అప్పుడు మనకి ఆ అవసరం, అవకాశం కూడా ఉండదు. అప్పుడు గబగబగబగబ ఏరాడో పట్టుకొని మాట్లాడుతూ అలా పట్టుకొని అది హోల్డ్ చేసి దిగిపోవడానికి ప్రయత్నిస్తాం. అటువంటిప్పుడు కాలు మెట్టు మీద పడుతుందో, రోడ్డు మీద పడుతుందో, మనం పడిపోతామో తెలియదు. అటువంటి ప్రమాదాలు మీరు ఎదుర్కొని మీ వాళ్ళని కన్నీటి సముద్రంలో ముంచే బదులు మీ జీవితాన్ని పండించుకునే మీ ప్రయత్నాలని, కలల్ని సఫలం చేసుకోండి. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచిస్తే ఇటువంటి ప్రమాదాలు తప్పించుకోవచ్చని నా ఉద్దేశం. జనంలో ఇటువంటి అపశృతులు దొర్లవు, కనీసం తగ్గుతాయి, అట్లీస్ట్ ఆగిపోకపోయినా తగ్గుతాయి. చాలా సందర్భాల్లో అతి తొందరే కారణం అజాగ్రత్త. అజాగ్రత్త కూడా ఏముందిలే దిగిపోతాం, రోజు దిగుతున్నదే కదా. ప్రమాదాలు చెప్పి రావండి. రోజు దిగుతున్న మెట్లే మనకి టైం బాగాలేనప్పుడు మనకి 1, 2, 1 కనిపించి పడిపోతాం మనం, ఏం చేస్తామండి? అటువంటి పరిస్థితుల్లో రోజు ఉన్నదే మనమే, రోజు మనకు తెలియట్లేదా? తెలుసు, అయినా అలాంటివి జరుగుతున్నాయి. అనవసరంగా ముఖ చెక్కలైపోయిన జీవితాన్ని తర్వాత ఏడ్చి కూర్చలేం మనం. కనుక
మన జనంలో మనం శీర్షికన వచ్చిన మొట్టమొదటి కార్యక్రమం. ఈ పాయింట్ కూడా మీకు నచ్చుతుందని, ఈ విషయం కూడా మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నానండి. మీరేమనుకుంటున్నారు ఈ శీర్షిక గురించి, ఈ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ లైక్స్ ద్వారాను, మీ కామెంట్స్ ద్వారాను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, లైక్స్ ద్వారా కూడా తెలియచేయండి. మీరు తప్పకుండా మన సిటీవీతో కలిసి జర్నీ చేస్తారని, మమ్మల్ని ఇంకా కాస్త ముందుకు నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కారణం ఇదే కదా. అంతే, ఆ క్షణం పాటు తీసుకున్న అజాగ్రత్త ఊహించని ఫలితాన్ని అందరికీ ఇస్తుంది. కొంచెం గమనించి మనం ట్రావెల్ చేస్తే అది సుఖదాయకం అవుతుంది మనకి మరియు మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ. క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తారు. అలాగే క్షేమంగా వెళ్ళండి, లాభంగా రండి. ఇంట్లో వాళ్ళని తలుచుకోండి, ప్రమాదాలు తెచ్చుకోకండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే. తెలుసుకున్నారు కదండి, ఆ ఒక్క క్షణం మనం కొంచెం జాగ్రత్త పాటిస్తే ఎన్నో మధుర క్షణాలను మనం జీవితంలో అనుభవించవచ్చు. ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంటుంది. మనము సంతోషంగా ఉండొచ్చు, తద్వారా మన చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషం చేయొచ్చు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అని ఒక్కసారి గమనించి గమనంలో ఉండి మన గమ్యాన్ని సేఫెస్ట్గా చేరుకోవాలి. అదే ఎవరి మోటివ్ అయినా. మరి ఒక మంచి జనంలో మనం అనే శీర్షికలో మంచి ఉపయోగకరమైన విషయంతో మళ్ళీ వస్తాను. అంతవరకు నమస్కారం. నమస్కారం.